జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతుందా సార్ రోడ్ల పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో తెలుసా సార్ ఈ రోడ్డు సార్ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి కనెక్టివిటీ రోడ్డు ఇది ఈ రోడ్లోకి ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు ఒక పెద్ద లారీ పోతుంది అసలు అదే విధంగా కష్టపడుతుంది పోతుంది అర్థమవుతుందా అదేవిధంగా ఒక ఆటో నాకు తెలిసి ప్యాసింజర్లు ఎక్కించుకుని పోయే ఆటో ఈ రోడ్ల మీద పోతే వాళ్ళ ప్రాణాలతో పోతారా అదన్న క్లారిటీ ఉందా మీకు అసలు ఇది రోడ్డు అంటారా అండి మూడేళ్ళ నీ పరిపాలన ఎంత దిక్కుమాలతనంగా ఉంది ప్రతి ఏడాది కరెక్ట్గా వర్షాలు వచ్చేయడానికి ఒక స్టేట్మెంట్ ఇస్తారు రోడ్లు మరమ్మతులు చేయండి రోడ్లు మొత్తం ఫినిష్ చేయండి నున్నంగా మార్చండి ఏది ఇది నొన్నంగా మార్చటమా దీని మీద ప్రయాణికులు ప్రయాణం చేసే పరిస్థితినే ఈ రోడ్ల మీద సార్ ఈ రోడ్డుకి ఏ ఒక్క స్తంభానికి కూడా వీధి దీపం లేదు రాత్రులు కుటుంబ సభ్యులు ఎవరైనా బండ్ల మీద వచ్చినా ఆటోలలో వచ్చినా కార్లల్లో వచ్చినా సరే ఈ రోడ్డు కనపడక సడన్గా ఫాస్ట్గా వచ్చి దింపేస్తే ఏంటో తెలుసు సార్ ప్రయాణాలతో ఇంటికి వెళ్తారా ఇదేనా రోడ్ల మరమ్మతు చేయటం అంటే జూలై పదిహేనో తారీఖు లోపు రోడ్లు యుద్ధ ప్రాతిపాదికన ప్రకారం మరమ్మతులు చేయండి పూర్తి చేయండి అని ఆదేశాలు జారీ చేశారు ఎవరికి ఆదేశాలు జారీ చేశారు కరెక్ట్ గా వర్షాకాలం వచ్చినప్పుడు రోడ్లు మరమ్మత్తులు చేయండి అని చెప్తావు ఎండాకాలం అంతా ఏం చేస్తారు సార్ మీరు నాకు అర్థం కావట్లేదు వర్షాకాలంలో ఈరోజు నీళ్లు వచ్చి ఇక్కడ నిలువ ఉంటే ఇది రోడ్డ గుంట ఎవరికి తెలుస్తుంది అండి ఇది ఎవరికి తెలుస్తుంది ఇది ఒక ఊరు నుంచి ఒక ఊరికి కనెక్టివిటీ రోడ్డు ఇది ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి ఎంత డేంజరస్ మీకు అర్థమవుతుందా ఇది ఎక్కడ మీ అధికారులు వేస్తారు రోడ్డు దీనికి ఎంత డేంజరస్ ప్రయాణం మీకు అర్థమవుతుందా మీకేంటి సార్ కిలోమీటర్ కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిపోతున్నారు ఈ రోడ్ల పరిస్థితి మీకు ఎట్లా తెలుస్తుంది మీకు తెలియదు కదా ఇవన్నీ మారండి సార్ పనికిమాల రంగులకి ప్లేన్ రైల్కి ఖర్చు పెట్టే కోట్లాది రూపాయలు ఈ రోడ్లు వేయడానికి ఖర్చు పెట్టండి ఈ రాష్ట్రం బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి